కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెల్లువ ప్రారంభం చేస్తున్న సందర్భంగా ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ముందుగా పాల వెల్లువ ప్రోగ్రాం ప్రారంభానికి ముందు ఒక విషయం మీ దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉంది సార్. ఇందాక మా స్పెషల్ సిఎస్ గారు మాట్లాడుతూ మిల్క్ ఈల్డింగ్ హౌ ద డైరీ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు మేము చాలా నెమ్మదిగా చివరి స్టేజ్లో ఉన్నామని చెప్పినటువంటి మాట వాస్తవం సార్. అదే వృద్ధి రేటు ఇప్పుడు తీసుకుంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనౌన్స్ చేసింది సార్. దానిలో భాగంగా 2019 సంవత్సరానికి గాను మన మిల్క్ పాల ఉత్పత్తిలో వృద్ధి రేటు 1.4% ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు కారణంగా ఈ దార్శనికత కారణంగా ముఖ్యంగా మీ పట్టుదల కారణంగా ఏదైతే ఆర్బీకే లెవెల్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎకానమీ అన్నటువంటి లక్ష్యం పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు, దాని కారణంగా ఈరోజు 2021కి గాను మిల్క్ గ్రోత్ రేట్ అన్నటువంటిది డైరీ ఇండస్ట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1.4% నుంచి 11.7% చేరుకున్నామని ఈ సందర్భంగా మీ దృష్టిలో పెడతా ఉన్నాం సార్. మరి అలాగనే మీట్కి సంబంధించినటువంటి వృద్ధి రేటు కూడా 2019 గాను 6.7% ఉన్నటువంటి వృద్ధి రేటు నేడు మీ పట్టుదల కారణంగా కేవలం మీ కమిట్మెంట్ కారణంగానే ఈరోజు 10.3% చేరుకున్నామని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మరి అలాగనే జగనన్న పాల వెల్లువ ఇది నిజానికి గొప్ప విజయవంతమైనటువంటి ప్రోగ్రామ్గా మేమందరం కానీ ప్రజలు కానీ ముఖ్యంగా మహిళలు కానీ భావిస్తున్నారు సార్. ఎందుచేతంటే ఇందాకనే మీరు ఒక ఏవీ మీకు ప్రజెంట్ చేశాం సార్, దానిలో కౌది మహిళా డైరీ ఫార్మర్స్ అన్నటువంటి వాళ్ళు మోసపోతున్నారు అన్నటువంటివి ఒకటి రెండు చిన్న ఉదాహరణలు సార్. ఈరోజు ఏదైతే జగనన్న పాల వెల్లువ కారణంగా ఏపీ అమూల్ ప్రాజెక్టులో ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి రెమ్యూనరేషన్ ఇతర డైరీల కంటే ఖచ్చితంగా మెరుగ్గా ఉందని చాలా సగర్వంగా మీ దృష్టిలో పెడతా ఉన్నాం సార్. ఇదే కాకుండా ఏవైతే ప్రైవేట్ డైరీస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఈరోజు మనల్ని చూసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ రెమ్యూనరేషన్ చూసి రైతులకి అధిక పాల రేటు ఇవ్వడానికి కూడా ముందుకొచ్చినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తూ ఉన్నాం సార్. ఇలా చూస్తే ఈ ప్రోగ్రాం ఏదైతే జగనన్న పాల వెల్లువ ప్రోగ్రాం ఉందో రూరల్ ఎకానమీ మహిళా సాధికారతని డెవలప్ చేయటంలో మరింత స్ట్రెంగ్థన్ చేయటంలో పూర్తి విజయం సాధించిందని మీ దృష్టిలో తీసుకొస్తూ ప్రోగ్రామ్ని లాంచ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I request the Honorable PM Garu to kindly give his address.